సో హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరిక్స్ యానిమేషన్ అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని తిగగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షోర్ట్ యాప్ని కనుక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకి ఇక్కడ బ్లాంక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకొని కింద మనకి ఇక్కడ రైట్ టిక్ కనిపిస్తుంది కదా సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో కింద బ్లాంక్ బ్లాంక్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ బ్లాంక్ ఇమేజ్ని నేను ఒక ట్వంటీ టూ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తీసుకుని వచ్చేసి సో కింద మనకి ఇక్కడ సో క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫోర్ ఈస్టు ఫైవ్ రేస్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ క్లర్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో పీఐపి ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలా జూమ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోవాలి ఫోటో టోటల్గా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడద్దు అనమాట ఇలా ఫుల్గా జూమ్ చేసుకొని ఈ ఫోటోని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇలా మన ఎన్ని సెకండ్ల వరకు అయితే ఇచ్చాము ఇందాక సో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి టోటల్గా సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో పైన ఆప్షన్స్లో మనకి ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ సింబల్ ఉంది కదా సో ఆ మ్యూజిక్ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మనకు మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ కూడా మన గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అనమాట సో ఇక్కడ మీరు ఏదైనా ఒక సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా సో మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోకున్న సౌండ్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ సో ఇక్కడ రైట్కి మీద ట్యాప్ చేయాలని చూడండి ఇలా ఆ వీడియోకున్న సౌండ్ కూడా మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సాంగ్స్ చూడండి మనకు ఓన్లీ ఒక ట్వంటీ వన్ సెకండ్స్ ఏ ఉంది కదా సో మనం బ్యాక్గ్రౌండ్ ఏమో ట్వంటీ టూ సెకండ్స్ వరకు ఇచ్చాము సో అందుకోసం అనేసి సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ యాడ్ చేసిన బ్లాంక్ ఇమేజ్ ఉంది కదా సో దాన్ని కొద్ది కట్ చేసుకోండి మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వల్ల ఆ బ్లాంక్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవాలి సో అప్పుడు మన సాంగ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు వీడియో అనేది ఎండ్ అయిపోతుంది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో పైన ఆప్షన్స్లో మనకి ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ పిఎన్జి ఇమేజ్ లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని చూడండి సో ఈ విధంగా ఉంటుంది సో దాన్ని ఇలా జూమ్ చేసుకోండి సో మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోవాలి సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో మీకు అది ఎక్కడ కావాలి ఆ యొక్క పిఎం ఇమేజ్ ఏజెనెన్సీ సో మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి సో విధంగా ప్లేస్ చేసిన తర్వాతకి సో ఆ ఇమేజ్ని కూడా మీరు మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉంది సో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ట్వంటీ వన్ సెకండ్స్ వరకు నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా ఇలా స్టార్టింగ్ దగ్గర తీసుకుని వచ్చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేయండి సో ఇలా సాంగ్ని మొత్తం వినండి సాంగ్ విన్న తర్వాతకి సో ఇలా లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను యూజ్ చేసిన సాంగ్లో ఇక్కడ కళ్ళు కళ్ళు అనేసి వస్తుంది సో అది టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఒక కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు షాడో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ షాడో అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ చూడండి సో ఈ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక ఫాండ్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ బీ బాస్ అనే ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకోండి సో ఆ పిఎ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిఎంజీ ఇమేజ్కి ఇలా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకోవాలి సో సెట్ చేసుకున్న తర్వాత ఈ పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ మన స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర తీసుకుని వచ్చేసి సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు సాంగ్ని ప్లే చేస్తూ మన సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లను ఉంచేసుకోవాలి సో క్వాలిటీ కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాను ఆ టెక్స్ట్ని ఇలా సో ఎక్స్పాండ్ చేసుకొని సో సాంగ్ని ప్లే చేస్తూ మీకు ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ని మీరు రెండు పార్ట్స్గా స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది సో నేను చూపిస్తా చూడండి సో మీకు ఫస్ట్ ఇరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన స్ప్లిట్ అయిన ఆప్షన్ ట్యాప్ చేయాలి చూడండి అది రెండు పార్ట్స్గా కట్ అయిపోయాయి చూడండి సేమ్ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లిరిక్ సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఎగ్జాక్ట్గా అక్కడ వైట్ల నుంచి వేసుకొని మళ్ళీ సేమ్ ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది చూడండి సో మనకు సెకండ్ ఇయర్కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ల నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి సేమ్ మొదలు నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ సో థర్డ్ లిరిక్ మనకు నెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని సో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా వినండి సాంగ్ వింటూ ఎగ్జాక్ట్గా మీకు లిరిక్ అనేది థర్డ్ ఇయర్కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని పైన స్ప్లిట్ అండ్ మీద ట్యాప్ చేయించుండి ఇలా కట్ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మనం లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేయాలి ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఇలా మనకి లిరిక్స్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి సో నేను టోటల్గా స్ప్లిట్ చేశాను థర్టీ సెకండ్స్ వరకు కూడా ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ని ప్లే చేయండి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ ప్లే చేస్తూ ఇక్కడ మనకు సెకండ్ లిరిక్ సాంగ్లో వేరే వస్తుంది కదా సో అందుకోసం అనేసి ఇక్కడ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఇరిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసి మనకు సాంగ్లో సె సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మనం ఇక్కడ రీఎంటర్ చేయాలన్నమాట సో ఫస్ట్ లిరిక్ నాకు కళ్ళు కళ్ళని వస్తుంది అది కరెక్ట్గా ఉంది ఇక్కడ సెకండ్ లిరిక్ ఇక్కడ వేధిస్తున్నాయి సెకండ్ సెకండ్ కోసం వస్తుంది అది టైప్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇర్క్ అయిపోయింది సెకండ్ లిరిక్ అయిపోయింది సో నెక్స్ట్ మన సాంగ్ని ప్లే చేస్తూ సో ఇక్కడ మన సాంగ్లో థర్డ్ లిరిక్ ఏం వస్తుంది ఇక్కడ సో ఇక్కడ థర్డ్ లిరిక్ వేరే వస్తుంది సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన ఎడిట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి సో నేను అది టైప్ చేసి చూడండి మనుషులు అనేసి టైప్ చేసి థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది సేమ్ నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తూ సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లిరిక్ ఉంది సో ఇక్కడ ఫోర్త్ లిరిక్ వేరే వస్తుంది కదా సో ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిటన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి సో నేను అది కూడా టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకున్న పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ అనేసి ఫోర్త్ లిరిక్ వస్తుంది అది టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకుంటే మనకు ఫోర్ లిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా సేమ్ ఇదే విధంగా థర్టీ సెకండ్స్ వరకు మనకు ఎన్ని లిరిక్స్ అయితే వచ్చినాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మనకు లిరిక్లో ఏదైతే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా ఇలా రీఎడిట్ చేసుకోవాలి సో ఈ విధంగా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా టెక్స్ట్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి సో ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ లిరిక్ స్టార్టింగ్ దగ్గరికి ఇలా వైట్ వైట్లను తెచ్చుకోండి సో ఇక్కడ మనకు ఫస్ట్ లిరిక్ ఉంది కదా సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని సో ఇలా వైట్ ఇలా ఆ టెక్స్ట్కి స్టార్టింగ్ దగ్గర వైట్లను ఉంచేసుకొని పైన మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా వైట్ వైట్లను ఇలా కొంచెం ముందుకు జరుపుకొని సో ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి సెకండ్ కీ ఫ్రేమ్ చూడండి సో ఆ సెకండ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ వైట్ ఇలా కొంచెం ముందు జరుపుకొని లాస్ట్ నుంచి కొంచెం ముందులో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి థర్డ్ కీ ఫ్రేమ్ని సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ ఆ టెక్స్ట్కి లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా ఫోర్త్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాక సో ఇలా ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ ఆ టెక్స్ట్ని ఇలా చూడండి ఇలా రైట్ సైడ్కి ఇలా టోటల్గా ఆ టెక్స్ట్ కనపడకుండా ఇలా టోటల్గా రైట్ సైడ్కి ఇలా కనపడకుండా చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ చేసుకోవాలి ఇలా సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ కార్డ్కి వచ్చేసేయండి సో ఇప్పుడు మనకు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసుకొని సో స్టార్టింగ్లో మీకు ఎలా రావాలి ఆ టెక్స్ట్ అనేది నాకు లెఫ్ట్ నుంచి రావాలి ఆ టెక్స్ట్ అనేది సో అందుకోసం ఇలా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ నుంచి వేసుకొని సో ఆ టెక్స్ట్ని మీరు ఇలా లెఫ్ట్ సైడ్కి కనపడకుండా చేసుకోవాలి ఇలా సో ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా కనపడకుండా చేసుకుంటే కనుక చూడండి మనకు అది లెఫ్ట్ నుంచి ఇలా వచ్చేసి రైట్కి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాదు ఇలా లెఫ్ట్ కాని చేసి ఇలా రైట్కి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది చూసారు కదా గైస్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ మనకు కొద్దిగా యానిమేషన్ కావాలనుకుంటే కనుక సో ఇక్కడ మనకు థర్డ్ కీ ఫ్రేమ్ కాడ ఇలా వైట్లో నుంచి వేసుకొని సో ఆ టెక్స్ట్ ఇలా లైట్గా కొంచెం ఇలా కొద్దిగా ముందుకు జరుపుకోండి సో ఇలా జరుపుకోవడం వల్ల మనకు ఆ టెక్స్ట్ అనేది ఇలా వచ్చేసినాక లైట్కి ఇలా మూవింగ్ అవుతున్నట్టు వస్తూ ఉంటుంది చూడండి చూడడానికి చాలా బాగుంటుంది సో వచ్చేసరికి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది సో ఇలా మనకు ఫస్ట్ లిర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు సెకండ్ లిక్ కూడా నేను చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీరు సెకండ్ లిర్క్ని క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు మీరు సెకండ్ ఇదికి క్లిక్ చేసుకొని సో వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోవాలి ఆ టెక్స్ట్కి ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి సేమ్ అదేవిధంగా ఇలా వైట్ అని కొంచెం ముందు జరుపుకొని ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక మన సేమ్ లాస్ట్ నుంచి కొంచెం ముందులో థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి సో లాస్ట్ నుంచి కొంచెం ముందు థర్డ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఆ టెక్స్ట్కి లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ ఆ టెక్స్ట్ మొత్తం కూడా మనకు కనపడకుండా రైట్ సైడ్కి ఇలా జరుపుకోవాలి ఈక్వల్గా జరుపుకోండి గైస్ సో మీరు సెంటర్లోకి జరుపుకోవాలి అప్పుడే మీకు నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ ఆ టెక్స్ట్ని ఇలా నేను రైట్ సైడ్కి ఇలా జరుపుకున్నాను సో ఈ విధంగా జరుపుకున్న తర్వాతకి సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి చూడండి ఇక్కడ సో మనం ఫోర్త్ కీ ఫ్రేమ్ కడ ఇలా కనపడకుండా చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి సో ఇప్పుడు ఆ టెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి ఇందాక మనం రైట్ సైడ్ జరుపుకున్నాం కదా సో ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ కనపడకుండా జరుపుకోవాలన్నమాట సో ఇలా లెఫ్ట్ సైడ్ కనపడకుండా ఇలా జరుపుకోండి సో జరుపుకోకుండా చూడండి మనకు సెకండ్ ఇయర్ కాని చూడండి ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ మనకు థర్డ్ కీ ఫ్రేమ్ కూడా కొంచెం యానిమేషన్ అనేది ఇచ్చేసుకోవాలి సో ఇప్పుడు మనం థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ వైట్లను చేసుకొని సో లైట్ కొంచెం మూవింగ్ అయ్యేలా జరుపుకోండి ఇలా చూడండి ఇలా సో జస్ట్ అలా సో అప్పుడు మనకు ఆ టెక్స్టైన్ ఇలా మూవింగ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ సో ఇలా స్టార్టింగ్ ఇలా వచ్చిన ఫస్ట్ ఇలా వచ్చేసి లైట్గా మూవింగ్ అవుతుంది ఇది కూర్చోండి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది సో చూడడానికి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి సో థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని సో ఆ లిరిక్ స్టార్టింగ్ దగ్గర వైట్ వైట్లను చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ముందులో ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఆ ఆ టెక్స్ట్కి లాస్ట్ నుంచి కొంచెం ముందులో థర్డ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి అదేవిధంగా లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమే యాడ్ చేసుకొని సో ఇక్కడ ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ మనం ఏం చేయాలి ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఇలా రైట్ సైడ్ కనపడకుండా ఇలా చేసుకోవాలి సేమ్ ప్రాసెసింగ్ లిరిక్స్ అన్నీ కూడా ఇదే విధంగా సో ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ ఇలా కనపడకుండా ఇలా సెట్ చేసుకొని సో నెక్స్ట్ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేయాలి సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ టెక్స్ట్ మొత్తం కూడా కనపడకుండా ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి సో చూడండి ఇలా ఇలా లెఫ్ట్ జరుపుకోండి సో ఇలా లెఫ్ట్ జరుపుకున్న తర్వాతకే సో నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ కనుక వచ్చేసి కొద్దిగా యానిమేషన్ అయితే కనుక ఇచ్చేసుకోవాలి సో ఆ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి చూడండి సో లైట్ కొంచెం జరుపుకోండి ఆ ఇలా ముందుకి సో జస్ట్ కొద్దిగా ఇలా జరుపుకోవడం వల్ల జస్ట్ మనకు యానిమేషన్ అయితే వస్తాం చూడండి ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా లిరిక్స్ కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ అయితే కనుక మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది సో నేను అయితే అన్ని లిరిక్స్ కూడా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను చూడండి కదా లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను సో మీరు కూడా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకుని ప్లే చేసే చూడండి మనకి లిరిక్స్ అయితే కనుక ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి సో ఇలా వైట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మనకి ఇక్కడ పిఐపి అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆ పీఐపి అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ సేమ్ ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లేస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ స్క్రీన్ పార్టికల్ వీడియో లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ బ్లాక్ పార్టికల్స్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకోగానే సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో దీన్ని మీరు జూమ్ చేసుకోండి సో టోటల్ మన ఫోటో కనపడకుండా టోటల్గా బ్లాకే కనపడేలా సో ఇలా జూమ్ చేసుకోవాలి చూడండి ఇలా సో టోటల్గా జూమ్ చేసుకోండి ఇలా సో విధంగా టోటల్గా జూమ్ చేసుకొని సో ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ సో ఈ బ్లెండింగ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు పార్టికల్స్ అయితే కనుక యాడ్ అయిపోయినాయి సో ఈ విధంగా పార్టికల్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇది కూడా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంది ఇక్కడ సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే ఆ బ్లాక్ పార్టికల్ కూడా అంతే ఉండాలి సో రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకొని ఓన్లీ నేను ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ సెకండ్స్ ఏ ఉంచేసుకొని మిగతా బ్లాక్ స్క్రీన్ని డిలీట్ చేశాను సో ఈ విధంగా ఇచ్చేసుకొని రైటింగ్ మీద ట్యాప్ చేయాలని చూడండి మనకు బ్లాక్ పార్టికల్స్ కూడా యాడ్ అయిపోయినాయి సో పార్టికల్స్ యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు మళ్ళీ వైట్ స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి సో ఇలా వైట్ స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ పీఐపీ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సిమ్ల మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక బార్డర్ పిఎన్జి లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని సో మీ వీడియోకి చుట్టూ కూడా వైట్ అండ్ బోర్డర్ అయితే యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకుంటే వీడియోకి లుక్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా వైట్ అండ్ బోర్డర్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఈ యొక్క పిఎన్జిని మీరు టోటల్ మనం వీడియో సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో సో అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి టోటల్గా సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న చూడండి మన చుట్టూలో వైట్ అండ్ బోర్డర్ అయితే వస్తూ ఉంటుంది సో విధంగా యాడ్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకోక పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే సో ఈ విధంగా మనకు వీడియో అయితే కనుక సేవ్ అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు